वेलकम टू माय यूट्यूब चैनल स्ट्रीट फूड मॉन्ग्स दिस इज मी निहारिका ఈరోజు నేను మీకు ఒక మంచి స్ట్రీట్ టిఫిన్ ని చూపించడానికి వచ్చాను అదే ఈ పనసాకు ఇడ్లీ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇడ్లీలు దోశలు గారెలు వడలు చాలా ఉంటాయంట మరి ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్లి తెలుసుకుందాం పదండి సో ఇప్పుడైతే మేకింగ్ చూసారు కదా నా ఫుడ్ అయితే వచ్చింది ఫస్ట్ అయితే నేను 30 ఇడ్లీ ఒకటి పనసాకు ఇడ్లీ తీసుకున్నాను ఫస్ట్ 30 ఇడ్లీ ట్రై చేస్తాను చూడండి ఎంత పెద్దగా మళ్ళీ ఇక్కడ నాకు చట్నీస్ ఇచ్చారు ఏంటంటే అంటే సాంబార్ ఒకటి బాంబే చట్నీ పల్లి చట్నీ అల్లం చట్నీ టమాటా చట్నీ అండ్ ఇక్కడ పొడి కూడా ఇచ్చారు సో చూద్దాం ఎలా ఉందో 30 ఇడ్లీ అనేది నేను ఇక్కడ వినలేదు మరి ఇక్కడే ఫస్ట్ టైం విందాము చూద్దాము తిందాము కూడా దేంతో ట్రై చేద్దాము నాకు పల్లి చట్నీ ఇష్టము దాని రసం బాంది లైక్ ఇంట్లో చేసుకున్నట్టే అనిపిస్తుంది నాకు సేమ్ హోమ్ ఫుడ్ లానే ఉంది పల్లి పచ్చడితో ఇంట్లో చేసుకున్నట్టే ఉంది మరి టమాటా పచ్చడితో ట్రై చేస్తాను ఎలా ఉంది వావ్ టమాటా చట్నీతో సూపర్గా ఉంది నాకు చాలా నచ్చింది అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్తో ఇవ్వడం కూడా ఎక్కువ ఎక్కువ ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది అన్నీ ఎంత బాగున్నాయో ఇడ్లీ కూడా నోట్లో పెట్టుకోకుండా ఇలా సాఫ్ట్గా కరిగిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది చాలా టేస్టీగా ఉంది అన్నీ అప్ టు ది మార్క్ ఉన్నాయి నాకైతే చాలా నచ్చాయి సో ఇదైతే నాకు చాలా నచ్చింది అసలు ఇడ్లీ కూడా ఎంత మెత్త మెత్త సాఫ్ట్గా ఉంది గట్టి గట్టికి లేకుండా ఇది చెప్పాలంటే ఇది ఒకటి తింటే లైక్ లాస్ట్లో ఇది దోశ ఏదో ఒకటి తీసుకున్నాక ఇది తింటే కడుపు నిండిపోతుంది నాకైతే చాలా టమాటా చట్నీ సాంబార్ బాంబే చట్నీ అయితే చాలా 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 బాగున్నాయి అయ్యయ్యో పడిపోతుంది ఇడ్లీ అసలు ఇంత కూడా వేస్ట్ చేయాలని లేదు నాకైతే చాలా టేస్టీగా ఉంది సో ఇక్కడికి వస్తే మాత్రం ఫస్ట్ నేను ట్రై చేసినప్పుడు నాకు ఇది చాలా నచ్చింది దానిపైన వేసిన నెయ్యి కానీ పొడి కానీ చాలా బాగుంది ఇదైతే పక్క ట్రై చేయండి నెక్స్ట్ నేను వేరే పనసాకు మనం వచ్చింది ఫస్ట్ దీనికే కాబట్టి పనసాకు ఇడ్లీ ఇదేంటంటే కాకినాడ వాళ్ళు ఇడ్లీలు వేసుకుంటారు కొంతమంది కురుములు చేసుకుంటారు వినాయక చవితికి సో చూద్దాం ఇది ఎలా ఉంటుందో ఇది ఎలా తినాలో అర్థం కావట్లేదు నాకు ఫస్ట్ ఇడ్లీ నచ్చని వాళ్ళు కూడా ఇలాంటి యునిక్ వాటిలో చేసిస్తే ఇడ్లీ కూడా తినేస్తారనమాట సేమ్ ఇది నేను ఇంకేం మాట్లాడను తినడమే నాకు చాలా నచ్చాయి అన్ని నాకు తెలిసి ఇలాగే తినాలనుకుంటే లేకపోతే తీసి తింటారో నేనైతే ఇలా తినేస్తున్నాను చాలా మెత్త మెత్తగా ఉన్నాయి ఇడ్లీలు చూడండి మెత్తగా ఉన్నాయి టేస్ట్లో లైక్ సాఫ్ట్నెస్లో అయినా టేస్ట్లో అయినా చాలా బాగుంది క్వాలిటీలో అన్నిటికీ నేను 9.5 ఇస్తాను ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుంది అనుకుంటున్నారా ఈసీఎల్లో ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను వచ్చేయండి తొందరగా సో నేను ఇడ్లీలు తినడానికి ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇడ్లీలే తిన్నాను ఇంకా మనం మెన్యూ చూసుకుంటే మాత్రం ఒక 20 వెరైటీస్ వరకు ఉన్నాయి దోశలు అయినా గారెలైనా పూరి అయినా చాలా మటుకు చాలా వెరైటీలు ఉన్నాయి సో దాంట్లో ఇంకా ఏంటి స్పెషల్ అని చూస్తే పాకం గారె అని తెలిసింది సో సరేలే పాకం గారె ఒక డెజర్ట్లా ఉంటుంది ఇడ్లీ తిన్నాక అని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట ఎలా ఉందో చెప్పి తిని చెప్తాను ఎమ్మె ఉంది
వావ్, నేను ఎప్పుడు తినలేదు పాకంగారు అసలు. చాలా బాగుంది. ఏదో ఆ వడ అంటే దహి వడ తిన్నాను, వడ నార్మల్ వడ తింటూనే ఉంటాము. మేము ఉల్లిపాయ గారెలు అవన్నీ తిన్నాం కాబట్టి ఇది చాలా యూనిక్గా ఉంది, బాగుంది. ఒకటి తీసుకొని ఫ్యామిలీ అందరు తినేచ్చు అనమాట. ఒక స్పూను యూనిక్గా ఉంది. బెల్లం పాకము ఇంకా గారెం నాని ఎంత మెత్త మెత్తగా ఇలా నోట్లోకి వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. సో చూసారు కదా ఇవాళ వ్లాగ్, నేనైతే ఒక మంచి స్ట్రీట్ టిఫిన్ తిన్నాను. మీరు కూడా వచ్చి తినేయండి వెంటనే నెక్స్ట్ సండే మాత్రము. చాలా రష్ ఉంటుంది, పొద్దున్న పొద్దున్న వచ్చేస్తే హాయిగా ఖాళీగా తినేసి వెళ్ళొచ్చు. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్ట్రీట్ ఫుడ్ మాంగ్స్. బాయ్ బాయ్.